అఖండ భారతాన్ని పరిపాలించిన మొట్టమొదటి సామ్రాజ్యం మగధ సామ్రాజ్యం. అఖండ భారతాన్ని పరిపాలించిన మొట్టమొదటి చక్రవర్తి మహాపద్మనంద. అయితే అప్పటి వరకు క్షత్రియులే రాజ్యాన్ని ఏలాలి అనే సంప్రదాయానికి చెక్ పెడుతూ ఓ నాయని బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి ఎలా మగధకు రాజయ్యాడు, అపర పరశురాముడిగా పేరు పొందిన మహాపద్మనంద ఎలా క్షత్రియులందరినీ ఒక్కొక్కరిగా ఓడిస్తూ మగధ రాజ్యాన్ని భారత తొలి సామ్రాజ్యం మగధ సామ్రాజ్యంగా మలిచాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. రియల్ మిస్ట్రీ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. క్రీస్తుపూర్వం 600 నాటికి భారతదేశంలోని గంగా పరివాహక ప్రదేశంలో మరియు సింధు పరివాహక ప్రదేశంలలో 16 రాజ్యాలు విస్తరించి ఉన్నాయి. వీటినే మహాజనపదాలు అంటారు. కాలక్రమేణా ఈ 16 మహాజనపదాల్లో కురు, కోశల, మగధ, గాంధార జనపదాలు మరింత బలపడ్డాయి. వీటిలో మగధ రాజ్యం మన పురాణాల్లో కూడా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. రామాయణంలో సీతాదేవిని వెతకడానికి సుగ్రీవుడు మొదటగా తన వానరసేనను పంపింది మగధరాజ్యానికి. మహాభారతంలో కంసుడి మామ జరాసంధుడు మగధరాజ్యాన్ని పరిపాలించాడు. శ్రీకృష్ణుడు భీమార్జులను వెంటపెట్టుకుని మగధరాజ్యానికి వెళతాడు. జరాసంధుణ్ణి భీముడితో మల్లయుద్ధం చేయించి చంపివేస్తాడు. అక్కడి నుండి జరాసంధుడి భావితరాలు కొన్ని దశాబ్దాల పాటు మగధను పరిపాలించారు. ఆ తర్వాత మగధరాజ్యం క్రీస్తుపూర్వం 799లో ప్రద్యోత వంశం, క్రీస్తుపూర్వం 544లో హర్యంక వంశం, క్రీస్తుపూర్వం 413లో శిశునాగ వంశం చేతుల్లోకి వెళ్ళింది. శిశునాగ వంశం చివరి రాజు కాలశోకుడు. ఇతన్నే కాకవర్ణ అని కూడా పిలుస్తుంటారు. కాలశోకుడు మగధ రాజధాని రాజగృహ నుండి పాటలీపుత్రానికి తరలించాడు. కాలశోకుడికి 10 కుమారులు. కాలశోకుడి దగ్గర మహాపద్మనందుడు అను నాయీబ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి ఆస్థాన క్షురకుడిగా ఉండేవాడు. కాలశోకుడు అతని కుమారులు క్షవరం చేసే సమయంలో మహాపద్మనందుణ్ణి ప్రతిరోజు అవమానించేవారు. అసభ్య పదజాలాన్ని వాడేవారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక మహాపద్మనందుడు కొంతమంది తన అనుచరులతో ప్లాన్ వేసి కాలశోకుణ్ణి, అతడి 10 కుమారులను క్షవరం చేసే సమయంలో పీక కోసి చంపేస్తాడు. ఆ తర్వాత తనను తాను మగధ రాజ్యానికి రాజుగా ప్రకటించుకుంటాడు. అక్కడ ఉన్న కొంతమంది సైన్యం తిరుగుబాటు చేస్తారు. క్షురకుడివి, నువ్వు రాజు కావడమేంటి అని అవహేళన చేస్తారు. మహాపద్మనందుడు తనను ఎదిరించిన వారిని అత్యంత క్రూరంగా హతమార్చి తిరుగుబాటును అణిచివేస్తాడు. విజయగర్వంతో మహాపద్మనందుడు భారతదేశంలో ఉన్న క్షత్రియ రాజ్యాలన్నింటిపై దండయాత్ర చేసి సువిశాలమైన మగధ సామ్రాజ్యాన్ని నెలకొల్పుతాడు. మహాపద్మనందుణ్ణి మహాపద్మపతి, ఉగ్రసేనుడు, మహాక్షాతప్ర, మహాక్షత్రాంతక అని కూడా పిలిచేవారు. మహాక్షత్రాంతక అనగా క్షత్రియ రాజవంశీయుల మొత్తాన్ని సంహరించినవాడు అని అర్థం. అపర పరశురాముడిగా పేరు పొందిన మహాపద్మనందుడు యుద్ధానికి వస్తున్నాడు అని తెలియగానే అనేక రాజ్యాల వారు నందుడికి తమ రాజ్యంను అప్పగించి లొంగిపోయేవాళ్ళు. ఆ విధంగా మహాపద్మనందుడు తొలి అఖండ భారత సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. పురాణాల ప్రకారం మాకన్నా బలవంతులు లేరు అని విర్రవీగుతున్న క్షత్రియులందరినీ బ్రాహ్మణుడైన పరశురాముడు వధించాడు. ప్రాణభీతితో పారిపోయిన మిగిలిన క్షత్రియులని నాయీబ్రాహ్మణుడైన మహాపద్మనందుడు వధించాడని చాలా గ్రంథాల్లో లిఖించబడి ఉంది. మహాపద్మనందకి 9 కుమారులు. వీరందరినీ నవనందులు అని కూడా పిలిచేవారు. వీరంతా ఒక్కొక్క ప్రాంతంలో రాజ్యపాలన కొనసాగించేవాళ్ళు. మహాపద్మనంద క్రీస్తుపూర్వం 362 నుండి క్రీస్తుపూర్వం 334 వరకు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. మహాపద్మనందుని మరణం తర్వాత అతని కుమారుల్లో చిన్నవాడైన ధననందుడు తన సోదరులను అత్యంత క్రూరంగా చంపేసి అధికారంలోకి వచ్చాడు. ధననందుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఇతని కాలంలో దాచబడ్డ 100,000 టన్నుల బంగారం మిస్ట్రీ గురించి రేపటి వీడియోలో చెబుతాను.